హృదయాల్లో ఉన్న ప్రొఫెసర్ బి జనార్దన్ రావు గారిని గుర్తించకపోవడం అన్నది ఉద్యమకారులను గుర్తించకపోవటమని నేను భావిస్తున్నాను. ప్రొఫెసర్ బి జనార్దన్ రావు దాదాపు 2 జనరేషన్స్ ను తన రచన ద్వారా, ఉపన్యాసాల ద్వారా ఉద్యమకర్తగా ప్రభావితం చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమం అన్ని స్థాయిల్లో విస్తరించడంలో ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలను, అన్ని ఉద్యమ సంస్థలను, అన్ని ప్రజా సంఘాలను ఒక చోటుకి తీసుకురావడంలో తన ప్రధాన పాత్ర పోషించడం జరిగింది. వాస్తవానికి జనార్దన్ ఇప్పుడు పదవులు నాశించలేదు. యూనివర్సిటీలో పనిచేస్తున్న సందర్భంలో హెడ్ డిపార్ట్మెంట్ గా కూడా ఉండటానికి వాస్తవానికి ఇష్టపడలేదు. ఎందుకంటే తను చదువు, అధ్యయనం, విద్యార్థులు, తెలంగాణ లోకంగా ఆదివాసీలను ప్రేమించేవాడుగా అనేక కార్యక్రమంలో అతన్ని ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు. చాలా మంది తెలుసు ఇక్కడ ఎన్నో సమావేశాలు, దాదాపు వారంలో 5 రోజులు ఏదో ఒక సమావేశంలో మాట్లాడుతున్నాడు వాడు. అది అతని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అనే విషయం కూడా మనకు తెలుసు. పొద్దున క్లాసులు అటెండ్ చేసి సాయంత్రం ప్రయాణం చేసి రాత్రి ఉపన్యాసం ఇచ్చి మళ్ళీ అర్ధరాత్రి తిరిగి వచ్చి మళ్ళీ కొద్దిసేపు పడుకున్న తర్వాత మళ్ళీ పొద్దున్నే డ్యూటీకి వచ్చేవాడు. దాదాపు ఆ మలిదశ ఉద్యమంలో ఫుల్ టైం ఉద్యమకారుడిగా పనిచేశాడు. ఆదివాసీ ఉద్యమంలో మాత్రమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయి పనిచేశాడు. కాబట్టి అతని ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. తెలంగాణ పునర్నిర్మాణంలో అతని ఆలోచనలు ఉపయోగపడతాయన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాల్సిన అవసరం ఉంది. కాబట్టి పాపారావు గారిని మేము రిక్వెస్ట్ చేశారు ఏంటంటే, సందర్భం కాకపోయినప్పటికీ ప్రొఫెసర్ జి బి జనార్దన్ రావు మెమోరియల్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయటం కానీ లేదా ప్రత్యేకంగా అతన్ని గుర్తించే సముచిత రీతిలో గుర్తించడానికి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అతని ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే క్రమాన్ని నిర్దేశిస్తుందని నేను వారిని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా కాలం, లాస్ట్ ఇయర్ యాక్చువల్గా ఇదే ఇక్కడే 12th మెమోరియల్ లెక్చర్ జరిగినప్పుడు అప్పటికి తెలంగాణ డిక్లేర్ అయిపోయింది. కాబట్టి ఆ సమావేశంలో కూడా ఈ అంశాన్ని గురించి ప్రత్యేకంగా చర్చించడం కూడా జరిగింది. చాలా ఆదివాసీ సంఘాలు, విద్యార్థి సంఘాలు, అనేక ప్రజా సంఘాలు కూడా ఈ అంశాన్ని గురించి ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం జరిగింది. కాబట్టి వారు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ విషయంలో వారు ఆలోచిస్తారని, అదేవిధంగా ప్రొఫెసర్ జనార్దన్ రావు సేవలను గుర్తిస్తారని కోరుకుంటూ ఇప్పుడు ఈ 13th యాన్యువల్ ప్రొఫెసర్ బి జనార్దన్ రావు మెమోరియల్ లెక్చర్ ఇవ్వాల్సిందిగా పాపారావు గారిని కోరుతున్నాను.